హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు పడక గదుల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని కేటీఆర్ అన్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఇళ్లను ప్రభుత్వం నిర్మించిందని మంత్రి చెప్పారు. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో ఒక ఉప ఎన్నిక వస్తే అక్కడ వరికోలని ఒక ఊరికి నేను పోయినా. పరకాల మండలంలో వరికోలని ఒక ఊరికి ప్రచారానికి నేను పోయినా ఆనాడు పార్టీ తరఫున. పోతే 550 ఇండ్లు మంజూరైన ఆ ఊళ్ళే అని చెప్పినారు. ఇందిరమ్మ ఇండ్లు 550 ఒక్క ఊళ్ళే. అక్కడ పోయి చూస్తే 5 ఇండ్లు కూడా లేవు. ఎక్కడ పోయినాయి అంటే నాయకుల జేబులలోకి పోయినాయి తప్ప ఆనాడు పేదవారికి మాత్రం ఇండ్లు రాలేదు. కానీ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ కట్టిన ఇండ్లు ప్రభుత్వానికైన ఖర్చు 9 లక్షల రూపాయలు. కానీ ఇప్పుడే మహమూద్ అలీ గారు చెప్పినారు ఆ ఖర్చులో ప్రభుత్వానికైన ఖర్చే మేము చెప్తున్నాం 9 లక్షలని. కానీ మార్కెట్లో ఎవరన్నా బిల్డర్ కనుక ఇట్లాంటి ఇల్లు కడితే ఈరోజు హైదరాబాద్లో 40-50 లక్షలకు తగ్గకుండా ఉంటుందనే మాట కూడా దాని విలువ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 40-50 లక్షల విలువ చేసే ఇల్లు ఒక్క పైసా మీరు కట్టే అవసరం లేకుండా, ఒక పైసా ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా కేసీఆర్ గారు పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ నాకు తెలుసు ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ కార్యక్రమం అనగానే కొంతమంది అందులో ఫాయిదా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను దయచేసి ఇక్కడ కూర్చున్న మా అక్కలకు మా చెల్లెళ్ళకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఎవ్వలకు ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేదు. ఎవరన్నా నాయకుడు వచ్చి ఇగో నీకు కింద ఇప్పిస్తా 40,000, 50,000, 1,00,000 రూపాయలు అంటే ఎట్టి పరిస్థితుల్లో బుడ్డ పైసా కూడా ఇవ్వద్దనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మంత్రులు కానీ మేము ఎవ్వరం కూడా జోక్యం చేసుకోము. ఇందులో స్పష్టంగా అధికారులకే బాధ్యత పెట్టినారు కేసీఆర్ గారు. ఎక్కడైనా సరే అవసరమైతే ఇక్కడనే ఇట్లనే పెద్ద వేదిక ఏర్పాటు చేసి